Na vedelo kendu kocho? Ha? Oh, ei dena peti nana champara na? Acho, nai nenta mandar valen chusano. Kani nila tar dani matra chole do. Pelle nai nteli sukura baba baba anto sigu lekun da ochu medu portuna. Chi, nai ku sigu sera mana maria dey mileva. Ei don tar dena? Ei vishon nai nai baga vardu tundevo. Kani, inko kri patre sarda kura baga vardu do. Arak kurdu kura. Telsa? Repu nuvu peli chestuni, capra chestunaga, maro arvachini bhatta nari indarko, nuve chestam. Kotti ko kandaga narukutanu. Aha, apa nen cheyalani anukuntunava? Avunu, neeku inka pelle kaledu, nuve ala annavante, nenu pelle ee bhattato capra chestunna danni. Nenu urukuntana, champestanu. Nannu champadaniki, nuvu batukuntega? Ante, nuvu nannu champutava? Nu e drăguț ce s-a întâmplat. Nu e drăguț ce s-a întâmplat. Nu e Nu e drăguț ce s-a întâmplat. 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 Nu Drohan jatara! Neku drohan jarakkodu dani, ninnila chesanu. Ante? Ye papam yergan nuvvu. Anyayanga bali kakkodu anna uddeshantone, nenu ee vidhanga chesanu. Emi anedi, nakem artham kavatledu. Nenu neeku cheppe vishayam. Pranalato nenu unnanta varaku evariki cheppanani. Naa meeda nuvvu pramanam cheyi. Naku baava ante pranam. నేను బావను ప్రేమించింది నిజం అయితే బావ నిన్ను ప్రేమించాడని తెలిసిన మరుక్షణమే ఆ ఆశ వదులుకున్నాను బావ విషపురుషుడు Nu bătăcă. Nici încă n-am ieșit nămucan calacă pote. Nici mădul celul cu prânul tăișe nici pându tine. Nici nici munde n-a prânul tăișe cu întâna. Bătu nandine. Bătu. Acă. Băva deu urlanti vădo. Ii vorik dharma dicari. Andere mielu gore vădo. Chiară calla pora calaveni vădo. Alanti deu ur hanta curca curdo. Acă. Nu ceau curda acă. Nu ceau curdo. Nandine. Nei mani sartan chesukoleka. Ninnu ento baadha pettanu. Nannu kshaminchamma. Akka, baavu vastunnadu. Chesina pramanam marchipoku. Manushulu enta chedipoyaru. Tommidi nellu mosi kani penchina talliki pattadanna pettadaniki yedustunnaru. నాకొచ్చిన కోపానికి ఆ ముగ్గురు కొడుకుల్ని చంపేద్దాం అనుకున్నాను కానీ ఏం చేయను ఇదిగో ఈ స్థానంలో కూర్చున్నాను ఎవరికైనా అన్యాయం చేయొచ్చు కానీ తల్లికి అన్యాయం చేయడానికి మనసులా వస్తుంది నీ పొద్దునే లేచి దేవుడికి నమస్కారం చేయను నా తల్లికి నమస్కరిస్తాను నా తల్లి నాకు దేవత నాగలక్ష్మి నేను చాలా అదృష్టవంతుణ్ణి మా అమ్మ చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ చూపించలేరు అమ్మ మమకారానికి నేను దాసుణ్ణి మీ అమ్మగారి మీద మీకు ఎంత ప్రేమ ఉంది ఆవిడ కోరిక మనం నెరవేర్చట్లేదు ఏమంటున్నా నాకే అర్థం కాలేదు అదే మీ అమ్మగారు ఆడుకోవడానికి మరేమీ లేదు ఏంటి ఒక మత్తల మనవాడు కావాలట ఊరి విషయాలు ఆలోచిస్తూ నీ విషయం మర్చిపోయాను గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న దేవుణ్ణి కాదని గుళ్ళో ఉన్న దేవుడి కోరికలు తీరుస్తానంటావు
ఈ పతి దేవుడి ముచ్చట తీరిస్తేనే నీకు కుమా కుమా కలిగేది. నిజమేనండి, నేనే మర్చిపోయాను. మంచి భర్త దొరికితే వారితో కలిసి వచ్చి 101 కొబ్బరికాయలు కొడతానని ఆ తల్లికి మొక్కుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేవత నా తల్లి నాగమ్మనే మర్చిపోయాను. ఇవాళ ఇద్దరం వెళ్ళి ఆ మొక్క తెచ్చుకొద్దామండి. ఏమండి అమ్మగారా?
ಸುಂದರಿ, ನಿನ್ನು ನೇನು ವದಲ್ನು. బిడ్డలకు కీడు తలపెట్టదు. అటువంటిది నేను నీకు కీడు తలపెడతానా? నిజమేమిటో నీకే తెలుసు. ఆస్తి కోసం, అంతస్తు కోసం బంగారం లాంటి అతని జీవితాన్ని పాడు చేసి విషపురుషుడిగా మార్చింది అతని సవతి తల్లి. అతని రక్తంలో కలిసిన విషం సామాన్యమైనది కాదు. ఇంకో కొద్ది రోజుల్లో శివశంకర్ మానవ రూపాన్ని విడిచి విషనాగులా మారతాడు. ఎంతో మందిని ఎన్నో విధాల కరుణించిన దానివి, ఎన్నో ఇక్కట్లు తొలగించిన దానివి, అటువంటి దానివి, అటువంటి దానివి నా భర్త తిరిగి మనిషి చేయలేమా? అది నా వల్ల కాదమ్మా, నీ వల్లే అవుతుంది. నా వల్ల అవుతుందా? అవును నాగలక్ష్మి, శివశంకర్ ఒంట్లో ఉన్న విషాన్ని తొలగించే శక్తి నాగలోకం విడిచి భూలోకానికి వచ్చిన నాకు లేదమ్మా. త్రిలోక పూజ్యుడైన పరమశివుని కంఠసీమలో ఉన్న శంకరాభరణ సర్పానికి ఆ శక్తి ఉంది. ఆయనే మా నాగజాతికి మూల పురుషుడు. ఆయన అనుగ్రహం పొందాలంటే 11 రోజులు పరమనిష్ఠులతో మనస వాచ కర్మణ శ్రద్ధతో ఇరువురు కూడకుండా కఠిన బ్రహ్మచర్యంతో వ్రతాన్ని ఆరంభించాలి. ఇరువురిలో ఏ ఒక్కరూ కూడా నియమనిష్ఠల్ని తప్పకూడదు. అలా ఆచరిస్తేనే తన మనిషి అవకాశం ఉంది. శివశంకర్ వంశాన్ని పీడించే దుష్టశక్తులు నీ వల్ల తొలగాలన్న కారణం చేతని నా భక్తురాలివైన నిన్ను ఆ ఇంటి కోడల్ని చేశాను. మా సేవకే అంకితమైన మీ వంశం నిర్వంశం కాకూడదు. మీ వంశానికి అండగా ఉండి ఆదుకుని నా రుణం తీర్చుకుంటాను. మీ వల్లే వంశం వృద్ధి చెందుతుంది. నాగలక్ష్మి, మన తల్లి నాగమ్మ మన తల్లి కాపాడింది. ఈ కష్టాలన్నిటికీ కారణం నేనేనండి. ఏమంటున్నావు నాగలక్ష్మి? మన ఇద్దరం ప్రేమించుకున్న వాళ్ళం. పెద్దలు మన జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు. జాతకాల్లో ఏదో దోషం ఉండుంటుంది, అందుకే ఈ కష్టాలు. ఆ దోషం నివృత్తి కావాలంటే నేను వ్రతం చేయాలండి. దానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తానని నాకు మాట ఇవ్వండి. నీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నాగలక్ష్మి, ఈ మధ్య మన ఇంట్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కదూ. ఏదో ఒక చెడు దృష్టి మన మీద పడిందని శివాలయంలో ఉన్న స్వామివారు అన్నారు. వ్రతం ఆచరిస్తే అంతా చక్కబడుతుందన్నారు, అందుకనే నన్ను ఆశీర్వదించండి మావయ్య. అలాగే కానిమ్మా, ఈ వయసులో ఏమిటమ్మా ఇది? అయినా వ్రతం చేయాల్సిన అవసరం ఇప్పుడు నీకేమొచ్చిందని? నా కొడుకు నిన్ను ప్రేమించానని చెప్పగానే నా సొంత మేనకోడలున్నా దాన్ని కాదనుకుని నీతో పెళ్లి జరిపించింది. ఎందుకో తెలుసా? వాడి మనసు కష్టపెట్టకూడదని. అలాంటిది పెళ్ళైన 3 రోజులకే వాడికి దూరమై వాడి మనసును గాయపరుస్తావా?
ఏమి నేను ఇంతగా వాగుతుంటే ఏమి పట్టనట్టు చూస్తున్నా మీలాంటి తల్లిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు తల్లి ప్రేమకి సరైన నిర్వచనం మీరే అంటే నమ్మండి ఏ తల్లైనా సరే తన కొడుకు క్షేమంగా ఉండాలని ఆశపడుతుంది పెళ్లి చేసుకుని నలుగురు బిడ్డల్ని కని తనని నాయనమ్మని చేస్తాడని ఆశపడుతుంది కానీ నీ వ్యవహారం చూస్తుంటే నా ఆశలన్నీ అడియాసలు చేస్తావనిపిస్తోంది ఆయన మీకు కొడుకైతే నాకు భర్త 25 ఏళ్ళు మీరు వారిని పెంచితే 75 ఏళ్ళు వారితో కలిసి బతికేదాన్ని ఇవాళ నీకేమైందని ఇలా మాట్లాడుతున్నావు నీకేమీ తెలీదా అత్తయ్యా తప్పెవరిది కాదు నాది మంచి భర్త దొరికితే వారితో వచ్చి మొక్కు చెల్లిస్తానన్నాను మొక్కు చెల్లించకుండా అత్తారింటికి వచ్చాను చూడండి అందుకే ఏవేవో జరుగుతున్నాయి ఎవరి మనసులో ఏముందో ఏమో ఎవరి చెడు దృష్టి వారి మీద పడిందో ఏమో నా తల్లి నాగమ్మ ఉన్నంత వరకు నాకు ఏ కష్టాలు రావు నా భర్తను ఎవరు నా నుంచి దూరం చేయలేరు తీర్చాల్సిన ముక్కుని నా ప్రాణాలు అర్పించైనా సరే వ్రతం చేసి తీరుస్తాను అత్తయ్య భర్తతో 12 పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి